नमस्ते विजन न्यूज को स्वागत ఈనాటి వార్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి త్వరలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి పాటు పడాలని తణుకు శాసన కార్యదర్శి వెంకట నాగేశ్వరరావు చెప్పారు। గురువారం అత్తిలి సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు పైబొన్న సత్యన అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కార్మూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తారని అన్నారు। త్వరలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థులు పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు। మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు గాను 2 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని పోటీలో ఉన్న 18 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందేలాగా కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్రాతి బన్నీప్రసాద్ వెలగల అమ్మిరెడ్డి సెక్రటరీ మహమ్మద్ అభిబుద్దీన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెనమెచ్చ రామరాజు అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆకులు చిన్నబాబు ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కాకల విశాలాక్షి మాజీ ఏఎంసీ చైర్మన్లు కూరపరెడ్డి జయరాజు కందుల సత్యనారాయణ మండల పార్టీ నాయకులు మక్క సునారేన గారపాటి నాగరాజు సబిత్ రాజేష్ బుర్తి సుజన్ కుమార్ కంకటాల సతీష్ అడ్డాల జానకి ఆకుల పండుస్వామి సర్పంచ్లు ఎంపీటీసీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। मनस्फूर्ति ओटे मन के ओटर इकड़ गमन मन पार्टी वदल पार्टी की अतीत प्राथा अतीत कुलाल अतीत मताल अतीत अंदर की अभी पदकाल मैं अंदर भारत देश चरत्र राष्ट्रू मन राष्ट्र इतने मुझे मुख्यमंत्री का तरवा इधर चयर इध मन अदृष्टि सदर्भ में गत प्रभुत् అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరి పాఠశాల ఏప్రిల్ 10 నుండి ఉచిత బ్రిడ్జ్ కోర్సు నిర్వహించనున్నట్లు పాఠశాల వారు ఒక ప్రకటనలో తెలిపారు। కరోనా వైరస్ వల్ల విద్యా సంవత్సరం కోల్పోయిన విద్యార్థులకు 1 నుండి 9వ తరగతి వరకు జూన్ 10 వరకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించనున్నట్లు తెలిపారు। వివరాలకు ఎంవీఆర్ మాంటిసోరి పాఠశాల అత్తిలి ఫోన్ నంబర్ 8019533334 లేదా 7780385235 నంబర్లను సంప్రదించాలని కోరారు। మంచిరి గ్రామ సచివాలయంలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు గురువారం ప్రారంభించారు। తొలి రోజు గ్రామంలో 45 ఏళ్లు పైబడిన 150 మందికి కరోనా వాక్సిన్ వేసినట్లు మంచిరి పిఎస్సి వైద్యాధికారి జీవిఎం సురేష్ తెలిపారు। కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పైబొన్న సత్యనారాయణ సర్పంచ్ చింతారామయ్య ఎంపీడీఓ బి వీరస్వామి తహసీల్దార్ ఏవి రామంజనేయులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। తణుకు రోటరీ క్లబ్ లో తణుకునకు చెందిన నండూరి సవితచే ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు। పురుషాధిక్య సమాజంలో నారీమణుల కష్టాలనే అంశంపై ఆమె ప్రసంగించారు। క్లబ్ అధ్యక్షురాలు ఐ శ్రీదేవి కార్యదర్శి జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు।
మాట్లాడుకుంటున్నాం కదా మనం, మన ప్రథమ మహిళా ప్రధానమంత్రి ప్రియదర్శిని ఇందిరాగాంధీ గారు, ఆవిడ ఎంత చేశారు మన దేశానికి, ఎంత మంచి పేరు తీసుకొచ్చారో అందరికీ తెలిసింది. ఇండియా ఒకటే కాదు, ఆవిడ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశాన్ని అంత పెద్ద పేరు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మహిళలకి చేయాల్సిన కూడా చాలా చాలా కృషి చేసి కార్యక్రమాలు అందరు మహిళలతో కూడా బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. మరి ఆవిడ ఒక్క ఆవిడ ఆవిడ ఏ సపోర్ట్ లేకుండా బయటకు వచ్చేసారా? లేదండి, ఆవిడ తండ్రి గారు కనకుండి ఆవిడ ఎంతో ప్రోత్సహించి అన్నిటికీ బయటకు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో ఆవిడని బాగా ప్రోత్సహించారు. అందుకే ఆవిడ అంత మంచి పేరు పొందారు. మన మహారాణి లక్ష్మీబాయి గారిని చూడండి, ఆవిడ దేశం కోసం అని ఎంతమందిని ఆవిడ పోరాడి హతమార్చి ఆఖరికి ఆవిడ ఆపాలి. ఇదంతా ఆవిడ చేసిన పోరాటమే కదా. ఎన్నాళ్ళ కీర్తన విషయం అండి ఇవన్నీ మనం మాట్లాడుకునేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా కూడా ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం. ఆడపిల్లల్ని స్కూల్స్ పంపించాలని భయమేస్తోందండి. ఎలా పంపిస్తామండి ఆడపిల్లలు బయటకెళ్తే? అందరికీ తెలిసింది కాబట్టి, హర్యానాలో, ఢిల్లీలో, మనకి చెన్నైలో, హైదరాబాద్లో ఏం చదువుతున్నా మనకు తెలియదే లేదు కదండి. అమ్మాయిలు బయటకు వెళ్తే ఎలా తిరిగి వస్తారో మనం చెప్పలేమండి. ఈరోజు అత్యాచారాలు, బలాత్కారాలు ఇవన్నీ చదువుతున్నాయి సమాజంలో. అయినా సరే ఎవరు ఏమి పట్టించుకోలేదండి. నాలుగు రోజులు అందరూ వస్తామండి, అందరూ బాగుపడతాం, ఎవరు ముందు వచ్చి మాట్లాడలేదండి. దేని గురించి కూడా ఆటోల్లో, బస్సుల్లో అసలు మహిళలు ఎక్కడ సురక్షితం, ఎక్కడికి వెళ్తారు? తణుకు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డిపో మేనేజర్ షేక్ స్వప్నం తెలిపారు. తణుకు పరిసర గ్రామాలకు చెందిన ప్రయాణికులు సలహాలు, సూచనలు 9995925484 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. తణుకు బస్టాండ్ ఆవరణలో తణుకు, భీమవరం, తణుకు, ఏలూరు రూట్లలో ఈ నెల 16 నుండి 31 వరకు ప్రయాణించిన ప్రయాణికుల టికెట్లను డ్రా తీసి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేసినట్లు డిపో మేనేజర్ షేక్ షబ్నం, అసిస్టెంట్ మేనేజర్ పి దానమ్మ, TI2 బీవీకే రావు తెలిపారు. ప్రథమ బహుమతులను ఐనంపూడి శ్రీదేవి, ద్వితీయ బహుమతులను స్టైల్ రాజు సమకూర్చారని తెలిపారు. ఏలూరు రూట్లో ప్రథమ బహుమతి పండిత ఒల్లూరుకు చెందిన డి భాను, ద్వితీయ బహుమతిని చిట్యాలకు చెందిన సిహెచ్ నాగరాజు పొందారని అన్నారు. భీమవరం రూట్లో ప్రథమ బహుమతిని అత్తిలికి చెందిన డి వరలక్ష్మి, ద్వితీయ బహుమతిని దువ్వకు చెందిన మహేష్ పొందారని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా రూట్లలో ప్రయాణించిన వారికి డ్రా తీసి బహుమతులు ఇస్తామని డిఎం శబ్నం తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపు మేరకు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర సెంటర్ సివిల్ సప్లైస్ కార్యాలయం వద్ద ప్రతులను దగ్ధం చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఏ అజయ్ కుమారి, పి దక్షిణామూర్తి మాట్లాడుతూ కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తోందని విమర్శించారు. గుబ్బల గోపి, వైటి రామకృష్ణ, గార రంగారావు, జె శ్రీనివాసరాజు, జి నాగరత్నం, శ్రీదేవి, బిఏ రాజు, పిఎల్ నరసింహారావు, టి కృష్ణారావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి లేబర్ కోడ్లను, లేబర్ కోడ్లను, లేబర్ కోడ్లను, కార్మికులకు ఆంక్షలు, లేబర్ కోడ్లను కొనసాగించాలి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలి, పాత కార్మిక చట్టాలను దేశ ద్రోహి నరేంద్ర మోడీ, కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ, కార్మికులకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ, జిల్లాబాద్ సిఐటియు, జిల్లాబాద్ జిల్లాబాద్ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ కార్మికవర్గం సాధించుకున్నటువంటి 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ, కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను నీరుగారుస్తూ, యాజమాన్యానికి అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మిక వర్గాన్ని శాశ్వతంగా బానిసత్వంలోకి నెట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ మోడీ కార్మిక 44 కార్మిక చట్టాలని సవరణ చేస్తూ మార్పు చేశారు. దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా మేము వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని, ఏదైతే లేబర్ కోర్టులో ఉన్నటువంటి ప్రతులు ఉన్నాయో ఆ ప్రతులని దగ్గర కార్యక్రమం చేపట్టాం.
నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో అత్యంత వేగంగా దూసుకువెళ్తూ ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి అన్ని రకాల హక్కుల్ని అలాగే కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని అలాగే వాళ్ళ భూమి మీద రైతులకు ఉన్నటువంటి హక్కుల మీద అలాగే వాళ్ళ ప్రజల మీద భారాల రూపంలో ఇవాళ అనేక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ప్రజా వ్యతిరేక కార్మిక రైతు ఉద్యోగ వ్యతిరేక విధానాలకి నరేంద్ర మోడీ పాల్పడుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ కార్మికులు ఏదైతే ఇవాళ అనేక పోరాటాల ద్వారా రక్త తర్పణ ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ సవరణ చేశారు. ఈ సవరణల్ని ఈ రోజు నుంచి అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. కాబట్టి ఏదైతే ఇవాళ లేబర్ కోర్టులు ఉన్నాయో ఆ లేబర్ కోర్టులు తక్షణం రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మిక వర్గంకి ఏదైతే ఉన్నటువంటి లేబర్ కోర్టులు ఉన్నాయో అవి రద్దు చేసే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ దేశంలో బీజేపీ మనుగడ లేకుండా బీజేపీ పార్టీని చెత్తకుప్పలో వేసేలాగా పోరాడుతాం పెద్ద ఎత్తున అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. తక్షణం ఈ లేబర్ కోర్టులను ఆపాలని చెప్పి లేని పక్షంలో ఈ తగిన కొనుపాటం ఈ మోడీకి రానున్న ఎన్నికల్లో తగిన శాస్తి ఈ బీజేపీ పార్టీకి చెప్తారని సందర్భంగా హెచ్చరిక చేస్తాం. తణుకులో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో తణుకు మున్సిపాలిటీ వారు 120 కోతులను పట్టుకుని బోనులో ఉంచారు. అందులో ఒక కోతి చనిపోయినట్లు రాజమహేంద్రవరానికి చెందిన పి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనితో బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్వికే కుమార్ సిబ్బందితో వచ్చి కొమ్మా చెరువు వద్ద గల కోతులను పశు వైద్యులచే పరీక్ష చేయించారు. కోతులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని కోతులు చనిపోలేదని ధృవీకరించారు. దీనితో వాటిని దూపచర్లోని అటవీ సంరక్షణ కేంద్రంలో విడిచిపెట్టినట్టు తెలిపారు. వాటికి ఆహారం నీటి సదుపాయం కల్పించామని తెలిపారు. పశు వైద్యాధికారితో పాటు శానిటరీ సిబ్బంది రమణారావు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వెళ్ళిపోకుండా ముందుకెళ్ళదు. వచ్చిన సమాచారం మేరకు తణుకు మున్సిపాలిటీలో ఈ మంకీస్ 120 మంకీస్ వారు పట్టుకోవడం జరిగింది. వారు కేజీలో పెట్టి అక్కడ పెట్టారు, దాన్ని రిలీజ్ చేయలేదని మాకు వచ్చిన సమాచారం మేరకు మేము తణుకు వెళ్ళి అక్కడ పంచనామా కండక్ట్ చేసి 120 మంకీసు హెల్దీ కండిషన్లో ఉన్నాయని మన వెటనరీ డాక్టర్ గారు సర్టిఫై చేయగా మేము తీసుకొచ్చి మా ఫారెస్ట్ దోపచర్ల ఆర్ఎఫ్ నందు రిజర్వ్ ఫారెస్ట్ నందు రిలీజ్ చేయటమైంది. తణుకు మండలం ముద్దాయపురం గ్రామంలో COVID-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద 120 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు వేల్పూరు వైద్యాధికారి డాక్టర్ కిషోర్ తణుకు ఎంపీడీఓ డి సూర్యనారాయణమూర్తి తెలిపారు. శనివారం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు వ్యాక్సినేషన్కు సన్నద్ధం కావాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.